జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీయు డబ్ల్యూజె ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. ఏపీయు డబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిర్రాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఏపీయు డబ్ల్యూజె ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సావధాన్ దిన్ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం అందజేయడం జరిగిందని ఐవి సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయు డబ్ల్యూజె జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి కనకయ్య, మాజీ అధ్యక్షులు అలుగుల సురేష్, మీడియా కెమెరామ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఇఫ్తికార్ బాషా, టీవీ 9 ఫైరోజ్, సురేష్ రెడ్డి, 99 శ్రీను, టీవీ 5 జనార్దన్, కొరకొండ సుబ్బారావు, చైతన్య, హనీఫ్ ఖాన్, గుండా శ్రీనివాసరావు, బేతాల శ్రీను, పూజల శ్రీనివాసరావు, మారెళ్ల మురళి, అంగళకుర్తి ప్రసాద్, ఐన్యూస్ శ్రీనివాసరావు, టీవీ రావు, టెన్ టీవీ శంకర్, అశోక్తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మంత్రి బాలనే శ్రీనివాసరావు విజయవాడలో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి చెప్పాము, ఈ ఆఫీస్లో ఇచ్చామయ్యా, మీరు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి చేసుకోవాలని ఆయనకి చెప్పాము. అలాగే నిర్మూల్ ఎంపీ గారికి కూడా అంటే అది కేవలం మన రోడ్లకి పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు మన తోడు అమలు చేయకపోతే మనం అసలు ఈ ప్రభుత్వ జర్నలిస్టులు మనం పొందుపరిచి స్నేహించలేని పరిస్థితుల్లో దొరికానని మన కార్యక్రమాలని ప్రభుత్వం అందజేస్తాము. భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళడానికి ఐక్యంగా అందరూ విషయాన్ని అంటే ముఖ్యమంత్రి నేరుగా సమాచార శాఖ మంత్రి అసలు 5 లక్షల జీవో ఇది మీరు రాసి పెట్టుకోండి, వచ్చే ఉగాదికే ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత విజయవాడ ప్రెస్ క్లబ్కి మన ఈయన ఆహ్వానం మేరకు వచ్చిన రాష్ట్ర మంత్రి పేర్నాని గారు నీటి ప్రెస్ కార్యక్రమంలో సాధారణ ప్రజలకి సెంటున్నర స్థలం ఇస్తే జర్నలిస్టులకి రెండింతలు, అంతకు రెండింతలు అంటే 3 సెంట్ల స్థలాన్ని మా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలాగే పెన్షన్ స్కీము ఇంప్లిమెంటేషన్ కోసం సమాచార శాఖ అధికారులు ఇతర రాష్ట్రాల్లో స్టడీకి పంపిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతాయి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, లాయర్లు, జర్నలిస్టుల అవుట్ సైడ్స్ ఇచ్చే విధానాన్ని సమీక్షించేందుకు ఒక 3-మ్యాన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది, 3 మంత్రులతో ఉపసంఘం. ఆ ఉపసంఘం ఒకసారి సమావేశమైంది, ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవాలి. అవుట్ సైడ్స్ అలా ఆగిపోయింది, మిగిలిన ఆగిపోయినాయి, అగ్రిడేషన్లు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అనుకోని విపత్తుగా కరోనా వచ్చింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్లో భాగంగా మనల్ని ఫ్రంట్ లైన్ వారీగా గుర్తించమని మనం కోరాము. కరోనా సోకిన ప్రతి బాధిత జర్నలిస్ట్కి ఆర్థిక సహాయాన్ని ఇవ్వమని మనం అడిగాము. అలాగే కరోనా సోకి చికిత్సకి అవకాశాలు మెరుగుపరచమని మనం అడిగాము. కరోనా సోకి చనిపోతున్న జర్నలిస్టులకు ఆర్థిక సహాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలేమని అడగడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే ఈ సమస్యల మీద నిరంతరంగా ప్రయత్నిస్తే దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకి ఒక రాష్ట్రం 5 లక్షలు ఇస్తే, ఒక రాష్ట్రం 10 లక్షలు ఇస్తే, ఒక రాష్ట్రం 15 లక్షల ప్రకారం ఆ కుటుంబాలను ఆదుకున్నాయి. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం కరోనా సోకిన ప్రతి జర్నలిస్ట్కి ఇమ్మీడియట్గా చికిత్స కోసం 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత చనిపోయిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి ఇప్పుడు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పరిస్థితులన్నీ వివరించి మనం ఆన్లైన్ ఉద్యమాన్ని చేపట్టి 12,000 సంతకాలతోటి ముఖ్యమంత్రి గారి ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మనం అప్పచెప్పాం. ఇది జర్నలిస్టుల డిమాండ్ అయ్యా, మా కుటుంబాలను ఆదుకోండి, కరోనాతో జీతాలు కూడా లేవు, సంస్థల యాజమాన్యాలు కూడా ముందు రావట్లేదు,
వాళ్ళతో మీరు ముందు రాస్తే మేము ఏం కావాలని అడిగితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం, కరోనా బాధితులకు న్యాయం చేస్తాం అని చెప్పి చేయాలి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఐ శ్రీనివాస్ రెడ్డి గారు మన తరపున వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిస్తే చనిపోయిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 5 లక్షలు నష్టపరిహారం ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దాన్ని మనం ప్రకటించాము. దేశవ్యాప్తంగా కూడా ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని గర్వంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత 3 నెలలకి జియో వచ్చింది. ఆ జియో వచ్చిన తర్వాత కైఎన్పిఆర్ కమిషనర్ గారు నిబంధనలు తెలియజేసే మెమోని కూడా ఇచ్చారు. ఆ తర్వాత మనం ఫస్ట్ వేవ్లో అప్పటికి చనిపోయిన 45 మంది జర్నలిస్టుల వివరాలతోటి కైఎన్పిఆర్ కమిషన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మనం లేఖలు ఇవ్వడం జరిగింది. ఆ లేఖల్లో వాళ్ళు వెరిఫై చేసి ఈ 45 మందిలో తక్షణం 25 మంది జర్నలిస్టుల కుటుంబాలకి ఈ 5 సీఎం చెప్పిన 5 లక్షల పరిహారం అందించాల్సిన అవసరం ఉంది, మిగిలిన వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్ రాలేదు వెరిఫై చేస్తామని చెప్పి ఆ 25 మందికి శాంక్షన్ చేసినట్టు చెప్పారు. సంవత్సరం అవుతుంది దొరికి ఆ 5 లక్షల నష్టపరిహారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఒక జీవో ఇచ్చారు, ఆ జీవో మీద ఎన్పిఆర్ కమిషనర్ ఒక మెమో ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల, దాన్ని మనం అడుగుతున్నాం. అక్రిడేషన్ల తతంగం మీ అందరికీ తెలుసు. ఓకే అయిపోయింది, ఇప్పుడు ఇస్తున్నారు కోర్టు అన్నారు. చిన్న పత్రికలకి పేరుతో జిఎస్టీ పెట్టబడింది, పెద్ద పత్రికలు పెద్ద ఛానల్స్కి మీ సర్టిఫికేట్లు లేకపోతే మనలో సర్క్యులేషన్ నిబంధనలు పెట్టడం ఏంటి? ఉన్న సర్క్యులేషన్ ఆధారంగా ఇవ్వాల్సిన యోగాగా కొర్రీలు వేయటం, అసలు చిన్న పత్రికలకి లోకల్ ఛానల్స్కి అనవసరమైన నిబంధనలు పెట్టడం, పత్రిక మీడియా రంగం వ్యాపారం కోసం ముందుకు రాదు, వ్యాపారం కోసం వచ్చిందనుకుందాం, యాజమాన్యాలు వ్యాపారం కోరుకుంటాయి అనుకుందాం, మీరు చిన్న పత్రికలకి ఎక్కడ ప్రకటనలు ఇచ్చారు? వాళ్ళు ఏ వ్యాపారం చేశారని జిఎస్టీ చూపిస్తారు? ఈ నిబంధన తప్పు 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 అని చెబుతుంటే దాన్ని సరిచేసుకోవడం కోసం అర్థదిడ్డమైన ఒక జీవోని తీసుకొచ్చి అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం లేకుండా ఈ సమాచార శాఖ మంత్రి సమాచార శాఖ అధికారులు చేశారు. దాన్ని ఈ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఆ అక్రిడేషన్ కమిటీలో మన ప్రాతినిధ్యం ఉంటే మనం నిలదీసి అడుగుతాం, వర్కింగ్ జర్నలిస్ట్కి ఎందుకు ఇవ్వో, ఇతను వర్కింగ్ జర్నలిస్ట్ ఈ నిబంధన కరెక్ట్ కాదని అడుగుతాం, ఆడ అప్రూవల్ కాదు. అందుకని ఈ సంఘాలను పక్కన పెట్టి వాళ్ళు అధికారులతో సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 1 జూన్ ప్రారంభించాం, 1 జూన్ 1 ఆగస్టు ఇన్ని దఫాలుగా చర్చలు జరిపాం కమిషన్ తోటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారితోటి, అమర గారితోటి, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారితోటి మనం చర్చలు జరిపాం. సజ్జల గారు చెప్పారు ఏమని, అక్రిడేషన్ 5 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వలేము, ప్రత్యామ్నాయం ఇస్తామని. ఆ ప్రత్యామ్నాయం ఏదో చెప్పన్నాం, అవుట్సైడ్స్ అన్నాం. అవుట్సైడ్స్ ఎలాగ ఇవ్వాలి, మీరు అది కాకుండా ఈ డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అవసరం ఉందని చెప్పాము. చెప్తే వాళ్ళు 3 సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని ఆ అమర గారు శ్రీనాథ్ రెడ్డి గారు మన ప్రెస్ క్లబ్కి వచ్చి 1 వారం వ్యవధిలో మేము అన్నీ తెలియజేస్తాము, ఖచ్చితంగా న్యాయపరమైన జర్నలిస్టులు సంతోషకరమైన సమాచారాన్ని తీసుకొస్తామని చెప్పారు. 1 వారం అయింది, మళ్ళీ అడిగాము, మళ్ళీ 1 వారం గడిచింది, మళ్ళీ అడిగాము, 3 వారాలు అయింది. 3 వారాల్లో అసలు వీళ్ళు సీఎం కాడికి వెళ్ళి దీని మీద వాళ్ళు చర్చించరా? మనం అనేది సీఎం కాడికి వెళ్ళి చర్చించి పని కాకపోతే చదువుతుంటే చర్చలు జరుగుతుంటే ఇంకొక 1 వారం అవుతాం, 1 నెలైనా అవుతాం. అసలు ఈ 3 వారాల్లో మనకు హామీ ఇచ్చిన తర్వాత మేము సీఎంతో మాట్లాడి న్యాయబద్ధం జర్నలిస్టులకు శ్రేయస్కరమైన ఆ సమాచారంతో బయటకు వస్తాం, నిర్ణయంతో బయటకు వస్తామని చెప్పిన తర్వాత వీళ్ళు సీఎంని ఈ ఇష్యూ మీద కలవలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారే నిత్యం కలుస్తున్నారు, ఆయనకి ఇతరత్ర వ్యవహారాల్లో ఆయన ఉన్నారు కాబట్టి వాయు పని మీద కలుస్తున్నారు. ఈ 3 కలిసి వెళ్ళి అవసరమైతే కమిషన్ కలుపుకొని, అవసరమైతే మన మంత్రి పేరు నాని గారిని కలుపుకొని 4 వెళ్ళి మన సమస్యల మీద ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయబద్ధమైన అందరు జర్నలిస్టులకి సంతోషకరమైన నిర్ణయాలతో బయటకు వస్తామని చెప్పిన ప్రతినిధులు 3 వారాల పాటు ముఖ్యమంత్రినే కలవాలా? ఇంకెంతకాలం నమ్ముతాం? ముఖ్యమంత్రి వాళ్ళని రానిట్లేదా? లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి వీళ్ళు వెళ్ళటానికి వెనకడుగేస్తున్నారా? లేకపోతే ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మన సమస్యలు పరిష్కరించి చేయడానికి వీళ్ళకి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అసలు వీళ్ళకి ఇష్టం లేదా? ఏదో ఒకటి తేలాలి కదా. అందుకని చెప్పి జర్నలిస్టుల బాధలు జర్నలిస్టుల ఆందోళనలు చూసి నువ్వు అక్రిడేషన్లు పెట్టావు, అన్ని జిల్లాల్లో ఏం చేసావు పాతేసావు, పెద్ద ఛానల్స్ పెద్ద శాటిలైట్ ఛానల్స్ పెద్ద పత్రికలు అన్నావు, చిన్న పత్రికల్లో నువ్వు అడిగిన నిబంధనలు అన్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళవి కూడా ఇలా చిన్న పత్రికలు లోకల్ ఛానల్స్ పక్కన ఎందుకు పెడతావు?
వాళ్ళని ఎందుకు సెపరేట్ గా చూస్తావు? వాళ్ళలో నిబంధనలు లేనోళ్ళు పక్కన పెట్టి మాట్లాడదాం. జీఎస్టీ ఎత్తే ఇలా దాన్నే చర్చలు అన్నావు. మేము చివరికి ఒక ప్రతిపాదన చేశాం ఈ చర్చ సందర్భంగా. పబ్లిష్ అవుతున్న ప్రతి చిన్న పత్రిక, అది దినపత్రిక కానీ వారపత్రిక కానీ పక్షపత్రిక కానీ మాస పత్రిక కానీ, పబ్లిష్ అవుతున్న ప్రతి పత్రిక మీ ఐఎన్పిఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి మీ డిపిఆర్ ఆఫీస్ సబ్మిట్ చేసిన వాళ్ళకైనా 1+1 ఇవ్వండి ముందు, జిఎస్టీ పక్కన పెట్టి తర్వాత మాట్లాడుకుందాం అని అడిగాము. కొంతమంది సమంజసంగానే ఉందన్నారు. మన చిన్న పత్రికల సంఘం సామాన్య వాళ్ళు వచ్చి దినపత్రిక 2+1, మిగిలిన వాళ్ళు 1+1 అట్టైనా సాధించండి అన్నారు. మేము ఆ ప్రతిపాదన పెట్టాము. జిఎస్టీ అనేది ఎత్తేయండి, పబ్లిష్ చేసిన ప్రతి పత్రికకి ఒక ఎడిటర్, ఒక సబ్ ఎడిటర్, ఒక రిపోర్టర్కి ముందు ఇవ్వండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అంటే ఇది న్యాయబద్ధంగానే ఉందన్నారు. మన ప్రతినిధులు కూడా కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు, ఐఎన్పిఆర్ మంత్రితో మాట్లాడుతా, మంత్రి అసలు ఇంతవరకు అసలు ఇంత జరుగుతున్న అడ్రస్ లేదు. అందువలన సమాధానం రాలా.